గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ నాకో సో నిన్న టెంపరేచర్స్ అయితే -10 -12 యెస్టర్డే టెంపరేచర్స్ సో నిన్న చలి అయితే దారుణంగా ఉండే నా లిప్స్ అండ్ హ్యాండ్స్ అందరివి నా ఒకరివి కాదు బ్లాక్ అయిపోయినాయి సో ఈరోజు టాపోకి వెళ్తున్నాము ఇంకా అక్కడ సిచ్యువేషన్ చూసి అక్కడ ఎలా ఉంటుందో మధ్యలో ఆ స్టాప్ పేరు ఏంటి ఆ విలేజ్ జూ విలేజ్లో ఆగుతున్నాం అక్కడ ఒక మాంక్ మమ్మీ ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను వెల్ ఈరోజు అయితే ఈరోజు ప్లాన్ అయితే జూ విజిట్ చేసి అట్లనే టాపోకి వెళ్ళిపోతాం మేము ఇంకా టాపోకి వెళ్ళిన తర్వాత ముందుకి ఎట్లా వెళ్ళగలుగుతామా అనేది చూస్తాం ఎందుకంటే టెంపరేచర్ చాలా చల్లగా ఉంది ఇక్కడ చాలా లో ఉంది ఇక్కడ సో ఈవెన్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువే ఉంది కాబట్టి నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి ఏంటా అనేది ఫిక్స్ అయ్యి చేస్తాము సో అంతవరకు మీరు ఇక్కడి నుంచి జూ అండ్ టాబోకి వెళ్ళే లొకేషన్స్ ఎంజాయ్ చేయండి సో మా డ్రైవర్ ఒక ప్లేస్కి తీసుకొచ్చాడు ఇక్కడ అంతా హెలీప్యాడ్స్ మొత్తం ఇంకేం లేదు మొత్తం డ్రై ల్యాండ్స్ అది ఒకవేళ విలేజ్ ఉంది దాని పేరు చాంగో చూపిస్తాను అది కూడా మీకు అదిగోండి అది చాంగో సో గైజ్ ఇప్పుడు మేము జూలో ఉన్నాము ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉందంట ఈవెన్ బండికి కూడా కష్టమవుతుందంట ఇక్కడ ఎక్కడానికి సో ఇక్కడ వెరీ ఏన్షియంట్ థ్యాంక్ యూ వెరీ ఏన్షియంట్ మమ్మీ ఒకటి ఉంది మమ్మీ ఇన్ ద సెన్స్ ఒక మాంక్ అట్లానే మెడిటేషన్ చేసుకుంటూ ఆ మమ్మీ ఫామ్లోనే ఉండిపోయారు సో అది చూడడానికి వచ్చాం చూసి కలుస్తాం దీనిది టీత్ హెయిర్ స్కిన్ అన్నీ అట్లానే ఉన్నాయి సో వెరీ ప్రీషియస్ యాక్చువల్లీ ఇందాక ఇంకా చెప్పినట్టు ఇది యాక్చువల్గా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు ఒక చోట ఇట్లా కొడితే బ్లడ్ వచ్చిందట సో ఆ బ్లడ్ ఏంటా అని తీసి చూస్తే ఈ మమ్మీ ఉంది సో అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట సో ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది ఎవరికి అంత కరెక్ట్గా ఐడియా లేదు బతాయ్ ఈయన మాకు మొత్తం తిప్పిస్తున్నారు బొలేరో మీద మొత్తం థ్యాంక్ యూ సో మచ్ భయ్య సబ్ది కానీ చిన్న చిన్న విలేజెస్ కూడా చూపిస్తున్నాడు మాకు అదన్నమాట సో గైస్ మా అంకుల్ ఏం చెప్పారంటే యాక్చువల్గా లాహోర్ స్పితి అనేది ఒక డిస్ట్రిక్ట్ ఇప్పుడు కానీ ఒకప్పుడు ఎట్లా అంటే స్పితి షిమ్లాలో ఉండేది అండ్ లాహోర్ వచ్చేసరికి పంజాబ్ కింద ఉండేది సో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దాన్ని వాళ్ళు లాహోర్ స్పితి డిస్ట్రిక్ట్ కింద కన్సిడర్ చేసి దాన్ని సపరేట్ చేశారు అండ్ ఇక్కడ ఒక చిన్న స్పాట్లో ఆగాము ఇక్కడ మేము అందరం ఇట్లా ఫోటో సెషన్ అన్ని నడుస్తుంది అండ్ ద వ్యూ ఆఫ్ ద వ్యాలీ ఇస్ దిస్ and
సో మేము ఇక్కడ స్టే చేస్తున్నాం కెఫే హిమాలయన్ టాబో. సో పర్ రూమ్ ఐ మీన్ అంటే పర్ రూమ్ మాకు 800 రూపీస్ పట్టింది. సో ఈరోజు ఇప్పుడు కొంచెం టాబో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ టాబో కొంచెం వెల్ సివిలైజ్డ్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈవెన్ ద రోడ్స్ ఇక్కడ మనకు దొరకాల్సిన సామాన్లు కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి, నీట్గా మెయింటైన్ ఉన్నాయి కూడా. అండ్ టాబో ఇస్ especially known for its old monastery. So ee roju akkadiki velli adi kuda explore chesi enjoy chesi memmal kalustha. సో గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టాబో. సో ఈరోజు మేము టాబో లైట్గా ఎక్స్ప్లోర్ చేసేసి ఈరోజు మా డెస్టినేషన్ వచ్చేసరికి కాజాకి వెళ్ళిపోతాం ఈరోజు. సో ఈరోజు 1 o'clock అట్లా రమ్మన్నారు ఇక్కడ, అక్కడ ఇక్కడ నుంచి 40 kilometers కాజా. ఇంకా కాజాకి వెళ్ళిపోతే వింటర్ స్పితిలో ఆల్మోస్ట్ లాస్ట్ ప్లేస్ అది. ఇంకా దాని తర్వాత కాజాకి వెళ్ళి కాజాలో కొంచెం ఎక్స్ప్లోర్ చేసేది ఉంది, అవి ఎక్స్ప్లోర్ చేసేసి అండ్ విల్ గెట్ బ్యాక్ టు ది ట్రిప్, ఐ మీన్ లైక్ గెట్ బ్యాక్ టు ది షిమ్లా అండ్ ఆల్. సో అదనమాట, ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇక్కడ ఒక కేవ్స్ ఉన్నాయి, ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళి కేవ్స్లో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ అంతా ఓల్డ్ కేవ్స్, అక్కడ మాంగ్స్ అందరు కూర్చొని మెడిటేట్ చేసేటోళ్ళు అంట. సో అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసేసుకొని వస్తాం. సో సో ఇప్పుడు మేము పైన ఎక్కుతున్నాం, ఏదేదో తిరుపతి కొండలాగా ఉన్నాయి అది. ఇది మాకు ఎంత ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ చోట ఎక్కడం కష్టంగానే ఉంది, కానీ ఇక్కడ వరకు వెళ్ళాలి. సో ఎక్కాల్సిందే. సో కర్రేలా తీసుకున్నాం సపోర్ట్ కోసం. అండ్ అక్కడ చూడండి అసలు ఎంత స్మూత్ ఉందా ల్యాండ్ అది. అట్లా జారాలని ఉంది, కానీ జారితో బొక్కలు వెళ్తాయి జారే. సో అదనమాట, అసలు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇంత స్టెప్స్ ఉన్నాయి అది ఉన్నాయి, అసలు అప్పుడు మాంగ్స్ ఎలా ఎక్కేటోళ్ళ అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. మెడిటేట్ చేసేవాళ్ళు చెప్పు. సో అసలు మెడిటేట్ చేసేటోళ్ళు. అండ్ ఇదే టాబో విలేజ్ ఇంతే ఇంతే. అండ్ అక్కడ మీకు అనిపిస్తుంది 1996 సెంచురీలో కట్టిన మొనాస్ట్రీ. నేను ఆ బ్లాగ్లో మీరు చూసి ఉంటారు, చూడలేదంటే వెళ్ళి చూడండి. అండ్ నిన్న రాత్రి ఒక చిన్న స్టార్ ట్రైల్ షూట్ చేసిన అది కూడా ఉంటుంది, డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్. అది నాకు తెలిసినంతవరకు ఈ వీడియో స్టార్టింగ్లో పెడతాను, ఎందుకంటే ఇట్ షుడ్ అట్రాక్ట్ పీపుల్ కదా. సో అదన్నీ లేచుకో పెట్టుకొని. సో గైస్ ఇప్పుడు మేము టాబో కేవ్స్లో ఉన్నాం, ఇక్కడే మాంగ్స్ అందరు కూర్చొని అది పూజ చేసేటోళ్ళు. అండ్ వచ్చేసి గైస్ అసలు ఎలా ఉంది కేవ్ అసలు గైస్ కెన్ సీ. అసలు ఇక్కడ టు బి ఫ్రాంక్ కొంచెం హాట్గా ఉంది అనుకుంటారా? నైట్ టైమ్స్లో ఐ గెస్ దిస్ మస్ట్ హావ్ టేకెన్ అ గుడ్ హిట్.
ఇంకా ఐ డోంట్ అండర్స్టాండ్ ఇస్ వాల్కానిక్ రాక్స్ ఆర్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ ద రాక్స్ ఇస్ కంప్లీట్లీ వాటర్ సో అదన్నమాట సో గైస్ ఇప్పుడే మంచిగా లంచ్ చేసి ఇగో బస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అంతా ఇది టాబో ఎంట్రన్స్ ఒక దీపక్ సాయిరామ్ అక్కడ ఉన్నాడు సో ఇప్పుడు టాబో టు కాజాక్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము అదనమాట అండ్ ఆల్సో ఎవరైనా లిఫ్ట్ ఇవ్వడానికి కుదిరితే లిఫ్ట్ పట్టేసుకుని వెళ్ళిపోతాం ఇంకా చూడాలి సిచ్యువేషన్స్ బట్టి ఎలా ఉంటుందో అనేది వీళ్ళు లోకల్స్ని అడిగితే 2కి రావాలి అని అంటున్నారు కానీ టైం వచ్చేసరికి 2:15 అవుతుంది టైం వచ్చేసరికి 2:15 అవుతుంది మళ్ళా 3-4 వరకు కూడా అవ్వచ్చు అని అన్నారు మధ్యలో ఎవరైనా లిఫ్ట్ ఇస్తే మంచోళ్ళు లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాం లేదంటే ఇంకా వెయిట్ చేస్తుంటూ కూర్చుంటాం 1 hour later టైం వచ్చేసరికి 3:10 అవుతుంది ఇక్కడ నేను రోడ్ మధ్యలో అన్న ఎవరు లేరు నా చుట్టుపక్కల అసలు చూడండి అంటే ఇదో ఇప్పుడే వచ్చిందో కారు మొత్తం ఖాళీ ఖాళీ ఏదో ఎడారిలో నేను ఒక్కడనే ఉన్నట్టుంది అసలు జనాలు కూడా అంత కనిపించట్లేదు అండ్ ఇప్పుడు ఇంకా బస్ కోసం వెయిటింగ్ ఇంకా మధ్యలో ఎవరినైనా లిఫ్ట్ అడుగుతున్నామో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కానీ చూద్దాం ఇంకెంతవరకు ఉంటుందో ఇట్లా అనేది నాకు అస్సలు ఐడియా లేదు ఎవెన్చువల్లీ చాలాసేపు వెయిట్ చేసి ఇంకా మా వల్ల కాలే బస్సు రాలేదు సో ఇప్పుడు 4 అయిపోయింది ఒక ట్యాక్సీ తీసేసుకుందాం కాజా వరకు సో ఇప్పుడు కాజాకి వెళ్ళే రూట్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సో అది కూడా మీరు షార్ట్స్ చూసి ఎంజాయ్ చేయండి We are at Komik, world's highest village. Here is the world's highest post office. World's highest Buddha statue in Lanza.